Viewers, computersadda.com ane website ni open chesi computers lo each and every course ku sambandhinchina notes, shortcut keys, abbreviations, quiz alage mana telugu videos mottham categories wise ga nerchukochandi. Alage telugu computers adda ane YouTube channel ni subscribe cheskondi. Hi VS, ఇప్పుడు మన ఎక్సెల్ లో ఫిల్ క్లియర్ ఈ టు ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి ఎక్సెల్ లో మనం కంటెంట్ అంటే వాల్యూస్ ని ఎలా ఫిల్ చేస్తాం. కామన్ గా చూడండి ఇక్కడ నేను ముందుగానే ఇచ్చాను నాకు సిరీస్ వైస్ గా రావాలి అంటే ఇక్కడ ఉన్న టు సెల్స్ ని సెలక్షన్ చేసి ఫిల్ హ్యాండిల్ తో డ్రాగ్ చేస్తాం. అంటే ఈ కార్నర్ లో ఉండే ఈ బ్లాక్ డాట్ అన్న చూసారు కదా దాన్ని ఫిల్ హ్యాండిల్ అంటారు. దీన్ని పట్టుకొని ఇలా డ్రాగ్ చేసాం అనుకోండి ఆటోమేటిక్గా మీకు ఎక్కడ దాకా అయితే డ్రాగ్ చేస్తారో ఆటోమేటిక్గా వాల్యూస్ వచ్చేస్తూ ఉంటాయండి. ఓకేనా? అలానే చూడండి ఇక్కడ 1.5 3 ఉంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వాల్యూ ఎంత ఉంది? 1.5. ఇప్పుడు ఫిల్ హ్యాండిల్తో డ్రాగ్ చేశాను అనుకోండి ఆ డిఫరెన్స్తో వాల్యూస్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. అలానే 1000 2000 డ్రాగ్ చేయండి ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ ఆప్షన్స్ అన్ని మీకు స్టార్టింగ్ వీడియోలో చెప్పుకున్నామండి, అవునా కదా? ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు ఫిల్ హ్యాండిల్తో 1 2 3 సిరీస్ వైజ్గా డ్రాగ్ చేశానండి, అలా 1000 దాకా రావాలండి. కంటిన్యూస్గా 1000 దాకా రావాలి. అలా రావాలి అంటే మనం ఎంతసేపు డ్రాగ్ చేయాలి? చాలా టైం తీసుకునేది. ప్రొసీజర్ కూడా చాలా ఎక్కువ అండి. ఇంత ప్రొసీజర్ లేకుండా ఈ ఫిల్ అనే ఆప్షన్స్లో కొన్ని కొన్ని ఆప్షన్స్ యూజ్ చేసి మనం ఈజీగా డ్రాగ్ చేయొచ్చు. ఏది హారిజెంటల్గైనా వర్టికల్గైనా ఎలానో చూడండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ 1 టైప్ చేస్తున్నాను. టైప్ చేశాను. ఇప్పుడు నాకు వర్టికల్గా ఆటోమేటిక్గా 1000 దాకా సిరీస్ వైజ్గా నెంబర్స్ రావాలి. అలా రావాలంటే ముందు 1 టైప్ చేయండి. టైప్ చేసి ఫిల్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. పక్కనే ఆరో మార్క్ ఉంది కదా దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు సిరీస్ అనే ఆప్షన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాను. ఇక్కడ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయ్యి చూడండి. ఇక్కడ మీరు రోస్, కాలమ్స్, మన కాలమ్స్ వైజ్గా కదండి రావాల్సింది. సో కాలమ్ సెలక్షన్ చేయండి. స్టెప్ వాల్యూ 1 అండ్ స్టాప్ వాల్యూ ఎంత అండి? 1000. ఇలా టైప్ చేసి 1000 అయినా 10000 అయినా 1 lakh అయినా ఎంతైనా ఇచ్చుకోండి. ఇచ్చేసి ఓకే అన్న చూడండి వచ్చేసింది. చూడండి ఈ విధంగా, ఈ విధంగా వర్టికల్గా అంటే కాలమ్స్ వైజ్గా డ్రాగ్ చేశానండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడ 10 టైప్ చేశాను. ఓకేనా? ఇప్పుడు నేను ఫిల్లోకి వెళ్ళాను. సిరీస్ ఇక్కడ రోస్ అనేది డిఫాల్ట్గానే సెలక్షన్లోనే ఉంది కదా. ఓకే, తర్వాత స్టెప్ వాల్యూ వచ్చి 10, స్టాప్ వాల్యూ వచ్చి అండ్ ఇక్కడ నేను 500 ఇస్తున్నా. ఓకే అన్న చూడండి వచ్చిందా రాలేదా? అంటే మీరు ఇచ్చిన వాల్యూని బట్టి ఆ వాల్యూ డిస్టెన్స్ ప్రకారంగా వచ్చేస్తూ ఉండేది. 10 ఇస్తే 10 ప్రకారంగా వస్తూ ఉండేది, 10 20 30. 1000 ఇస్తే 1000 2000 3000 అలా వస్తూ ఉండేది. ఓకేనండి? అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి? క్లియర్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే చూడండి ఇక్కడ డిఫరెంట్గా ఫార్మేట్స్ ఉన్నాయి కదా, అండ్ ఫార్మేట్తో పాటు కంటెంట్ కూడా ఉంది. అంటే ఫార్మేట్ అంటే ఆల్రెడీ తెలిసిందేనండి, ఒక సెల్కు ఉండే స్టైలు, సైజు, కలరు ఇవన్నీ ఫార్మేట్ అంటారు. ఓకేనా? ఇప్పుడు ఈ క్లియర్ అనే ఆప్షన్ పక్కన ఏరో మార్క్ ఉందా లేదా దాన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ క్లియర్ ఆలు, క్లియర్ ఫార్మేటు, క్లియర్ కంటెంటు, క్లియర్ కామెంట్స్, హైపర్ లింక్స్. కామెంట్స్, హైపర్ లింక్స్ అనేవి తర్వాత చెప్పుకుందామండి, అవి డెప్త్గా తర్వాత వస్తాయి. ఇప్పుడు మీరు క్లియర్ ఆలు, క్లియర్ ఫార్మేట్, క్లియర్ కంటెంట్ ఇవి చూద్దాం. ఇప్పుడు మీరు తీసుకున్న టేబుల్లో ఫార్మేట్ ఉంది, కంటెంట్ ఉంది. ఇప్పుడు చూడండి డి కాలంలో ఓన్లీ ఫార్మేటే ఉంది, ఎఫ్ కాలంలో ఓన్లీ కంటెంటే ఉంది, ఈ కాలంలో ఫార్మేట్ ప్లస్ కంటెంట్ ఉందండి. ఇప్పుడు నేను ఈ కాలంను సెలక్షన్ చేసి క్లియర్లోకి వెళ్ళి క్లియర్ ఫార్మేట్ అన్నా అనుకో, ఫార్మేట్ ఒక్కటే క్లియర్ అయింది చూడండి. అలా ఇప్పుడు సి కాలంను సెలక్షన్ చేశాను, క్లియర్లోకి వెళ్ళాను, క్లియర్ కంటెంట్ అన్న, కంటెంట్ ఒక్కటే క్లియర్ అయింది చూడండి. అలా కాకుండా బి కాలంను సెలక్షన్ చేసి క్లియర్లోకి వెళ్ళి క్లియర్ ఆలని అనుకోండి, టోటల్గా మొత్తం క్లియర్ అయింది. అంటే దానికి హైపర్ లింక్స్ ఉన్నా, కామెంట్స్ ఉన్నా మొత్తం క్లియర్ అయిపోయిద్దండి. ఇప్పుడు నేను దీన్ని సెలక్షన్ చేసి ఎఫ్ కాలంని దీనిలోకి వెళ్ళి క్లియర్ ఫార్మేట్ అంటే క్లియర్ అయిద్దా, అక్కడ ఆల్రెడీ ఫార్మేట్ లేదండి, కంటెంట్ ఒక్కటే ఉంది కాబట్టి కంటెంట్. ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ విధంగా సెల్స్కి అప్లై చేస్తున్న ఫార్మేట్నైనా కంటెంట్నైనా ఒకేసారి క్లియర్ చేయొచ్చండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు నార్మల్గా సెల్స్ని సెలక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ కొడితే కంటెంట్ డిలీట్ అయ్యింది, కానీ ఫార్మేట్ అప్లై చేసిన సెల్స్ని సెలక్షన్ చేసి కీబోర్డ్లో డిలీట్ అంటే డిలీట్ అవ్వదండి,
అది ఎప్పుడు డిలీట్ అయ్యింది అంటే మీరు క్లియర్లోకి వెళ్ళి క్లియర్ ఫార్మాట్ అంటేనే ఫార్మాట్ క్లియర్ అయ్యింది, కానీ కీబోర్డ్లో డిలీట్ కొడితే డిలీట్ అవ్వదు. ఓకేనండి. మనం నార్మల్గా ఒక సెల్స్లో కంటెంట్ని డిలీట్ చేయాలంటే డైరెక్ట్గా డిలీట్ కొట్టచ్చు, పర్టికులర్గా క్లియర్లోకి వెళ్ళి మరి క్లియర్ కంటెంట్ అని అవసరం లేదు. కానీ ఫార్మాట్ క్లియర్ చేయాలంటే మాత్రం మీరు క్లియర్లోకి వెళ్ళి క్లియర్ ఫార్మాట్ కొట్టాల్సిందే. ఈ విధంగా ఎక్సెల్లో క్లియర్, ఫిల్ ఈ టూ ఆప్షన్స్ యూజ్ చేయొచ్చండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను గూగుల్ ప్లస్లోను ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.